ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు అక్కడ చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలిప్యాడ్, క్యాఫర్ డ్యామ్, స్పిల్వే ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలరాజు వెంట పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యకులు బొగ్గ మురళీకృష్ణ, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఎస్ఐ పవన్ కుమార్, ఎంపీటీసీ ఆనంద్, యువ నాయకుడు శంకర్ కొండబాబు తదితరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతిగూడెం ఏపీ చిడ్కో సంస్థ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఆత్మ బంధువుల సేవ సంఘం వారు ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా చీఫ్ ఇంజనీర్ వి శ్రీధర్, సర్పంచ్ సీత, ఆత్మ బంధువుల సేవ సంఘం నుంచి ఎస్ ఉషా కిరణ్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వలన ఎవరికైనా ఉన్నట్లయితే దానిని మొదటి దశలోనే నిర్మూలిద్దామని తెలియజేశారు. ఈ శిబిరాన్ని అధిక సంఖ్యలో ఏపీ జనకో ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు వీచేసి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జనకో ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిఈ బాలకృష్ణ, ఏఈ శివశంకర్, రమేష్, ఏఎస్ఏఓలు పాల్గొన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఏపీ జనకో చీఫ్ ఇంజనీర్ కి, సర్పంచ్ సీతకి సాల్వతో సత్కరించారు. ఆత్మ బంధువుల ఫౌండేషన్ వారికి ఏపీ జనకో సంస్థ అన్ని సౌకర్యాలు కల్పించారు. 15 మందికి బయటపడింది. బయటపడటమే కాకుండా దానిలో ఇద్దరికి మెమ్మోగ్రఫీలో కన్ఫర్మ్ క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ అయిందండి. అంటే ఇన్ఫెక్షన్ క్యాన్సర్ మారుతాడండి. ఇన్ఫార్మ్ చేస్తారు, లేదు మీ కమిటీ తరఫున మన సిఈ గారు కూడా లెటర్ పెడతారు, ఇంతమందికి వచ్చింది ఇలా తేడా తేడా ఉందని చెప్పి చెప్తారు అన్నమాట. అది మనం అప్పుడు ఫాలోఅప్ చేసుకుని ఆ గైనిక్ దగ్గర చెప్తారు, లేడీస్ గైనిక్ దగ్గరికి వెళ్ళాలి, మగవాళ్ళు తెమ్మడి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టు మీకు నచ్చిన హాస్పిటల్కి అడిగి వెళ్ళచ్చు. మేము వచ్చిన క్యాంపులో ఈ 2 మెంబర్స్కి ఎప్పుడైతే మెమ్మోగ్రఫీలో తేడా వచ్చిందో ఏ క్యాంపు మనం ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్. శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఎండకు ఎండి, వర్షాలకు తడిసి నిరంతరం కష్టంతో కుటుంబ పోషణ కోసం బ్రతుకు జీవనం సాగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారులకు సంఘం తరపున 125,000 రూపాయలతో తోపుడు బండ్లు, వర్తకుల గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలంలో మరియు వర్షాకాలంలో తోపుడు బండ్లు వ్యాపారులకు వ్యాపారం చేసుకోవడం కోసం ఈ గొడుగులు చాలా ఉపయోగపడతాయని సంఘం గౌరవ అధ్యక్షులు దువ్వడ శ్రీకాంత్ తెలియజేశారు. పలాస, కాశీ బుగ్గ పట్టణంలో ఉన్న తోపుడు బండ్లు వర్తకులకు శ్రీ మంకినమ్మ పండ్లు తోపుడు బండ్లు వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు దువ్వడ శ్రీకాంత్ మరియు కొత్తకోట రమణ, సకల భక్తుల తవుడు బమ్మిడి చూడమని, ఇంటి వెనుక వీరస్వామి, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ పెద్దల సమక్షంలో గొడుగులు పంపిణీ చేయడం జరిగింది.
రంపచోడవర నియోజకవర్గం చింతూరు మండలం మోతుగూడెం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోతుగూడ అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడ గ్రామంలో అటవీశాఖ రేంజర్ జీవి వెంకట నానాజీ ఆధ్వర్యంలో డిఆర్ఓకే సత్యనారాయణ పర్యవేక్షణలో ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఫారెస్ట్ అధికారులందరూ ర్యాలీగా ప్లకార్డులు పట్టుకుని పర్యావరణ రహిత జీవన శైలిని అలవర్చుకోవాలని మార్కెట్ సెంటర్ వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా రేంజర్ జీ వెంకట నానాజీ మాట్లాడుతూ పచ్చని మొక్కలు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించే కవచాలు, అందుకని మొక్కలు నాటండి, ఆరోగ్యంగా జీవించండి, పర్యావరణాన్ని కాలుష్యం నుండి రక్షిద్దాం. ప్రకృతి లేనిదే భూమిపై ఏ జీవికి ప్రాణవాయువు లేదు. కన్న తల్లి వంటి పొడుమ తల్లిని కాపాడుకుందాం అంటూ సురక్షితమైన మార్గదర్శకాలకు మించి వాయు కాలుష్యం పెరగడం ఈ పదేళ్లలో 50% పెరిగింది. 2040 నాటికి పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించే ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. అందుకని ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం చంద్రశేఖర్, పి విజయ్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, బీట్ గార్డ్స్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. మా రేంజర్కి సంబంధించిన మాతో పాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ అండ్ బేస్ క్యాంప్ హెల్పర్తో మేము రేంజ్ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రజల్లో ఈ పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. అక్కడ రేంజ్ కార్యాలయం మొదలుకొని ఊరిలో ఊరు మొత్తం ఒక ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణం రక్షించడమే ధ్యేయంగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, ఎమ్మెల్సీ విక్రాంత్, మున్సిపల్ చైర్పర్సన్ యందవ రాధకుమారి, మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు మరియు అటవీశాఖ సిబ్బంది, పాలకొండ మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాన్ని మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇది మన సోషల్ అవేర్నెస్, ఎందుకంటే సామాజిక పరిస్థితుల్లో పరిసరాల మీద ఉన్నటువంటి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఉన్నటువంటి అన్ని జీవరాశుల కన్నా ఉత్కృష్టమైన జన్మ మన మానవ జన్మ. దీంట్లో మనకు విచక్షణ ఉంటుంది, ఏది మంచి ఏది చెడ్డది. ఇవాళ చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత సబ్ కలెక్టర్ గారు ప్రసంగిస్తారండి. నమస్కారం. ఈరోజు ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేలో ఈ మేము ర్యాలీ కండక్ట్ చేస్తాము. అందులో ఇది చాలా గొప్ప విషయం. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇది కోసం ధన్యవాదాలు. సెకండ్, ఎలా ఈరోజు మేము చెట్ల గురించి, మన ఎన్వైరన్మెంట్ గురించి, మన ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి మేము ఆలోచిస్తాము. ఈరోజు ఎలా మేము అది గురించి, పర్యావరణ సంరక్షణ గురించి మేము ఆలోచిస్తాము, అలా మన మనకు మొత్తం ఇయర్ ఆలోచించాలి. అప్పుడే మేము మన ఈ ఎర్త్ కోసం సేవ్ చేసి మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం పెట్టగలము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్సీ గారు, సబ్ కలెక్టర్ గారు, అలాగే గౌరవ నగర పంచాయతీ అధ్యక్షురాలకి, తదితర నా సహోదరులు, ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎండ వేడికి తాళ లేకుండా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క మాట ఏంటంటే, 100 విషయాలు తెలుసుకునే కంట ఒక్క విషయాన్ని ఆచరిస్తే మంచిది. పార్వతీపురం అన్యం జిల్లా జంజావతి ప్రాజెక్టు పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలి. అత్యం మైనింగ్ క్వారీ సహజ సిద్ధ సాగునీటి వనరుల కబ్జాలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. పార్వతీపురం అన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంజావతి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతూ సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో జంజావతి సాధన సమితి కన్వీనర్ ఈవి నాయుడు, వెలమల సత్యనారాయణ, అల్లు అప్పలనాయుడు, గ్రామ సర్పంచ్ కొంకడవరం, కల్వశెట్టి రామకృష్ణ, ఉప సర్పంచ్ చిన్న కుటుంబ ముడిల రాజేష్, దుప్పాడ రవికుమార్,
ఎన్ని మల్లినాయుడు, చంద్రశేఖర్, దత్తి సింహాచలం, పిల్ల గౌరీనాయుడు, సంకిలి పోతయ్య, ముంజేటి గోవిందరావు, కాలువశెట్టి అప్పలనాయుడు, నెల్లి లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పారాజపురం మంజన్ జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రధానంగా 1976లో ప్రారంభించినట్టు జంజావతి 25,000 ఎకరాలకు ఇవ్వాలని డిజైన్ చేసిన కాలువ ప్రాజెక్టు సంబంధించి ఒరిస్సా వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించకుండా సుమారు 5 దశాబ్దాలు అవుతున్నా సరే కాలేపం చేస్తూ ఎన్నికలప్పుడు మాత్రం అధికార ప్రతిపక్ష నాయకులు వచ్చి హామీలు ఇచ్చి గద్దెనెక్కి అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆ రోజు 13.5 కోట్ల రూపాయలతో పని పూర్తి కావాలి. నేడు 120 కోట్లు పనులు చేసినప్పుడు కూడా మళ్ళా ఎక్కడ వేసిన బొంగ అక్కడే చందంగా ఉన్నాయి. కాలువలన్నీ తవ్వేశారు కానీ ప్రాజెక్టు ధర సమస్య ఉంది. తక్షణమే ఆ సమస్యను పరిశీలించి 56 రోజులకు పోయి రాయిని తీసేయడంతో పాటు గట్టును జరిపించేసి ఆక్రమణ చేసేసారు. ఈ విధంగా సహజ వనరుల్ని, చెరువుల్ని, అంతేకాకుండా ఏదైతే రైతులకు ఇస్తున్న 9,000 ఎకరాల ఆయుకట్టు జంజావుతుందో దాన్ని కూడా కబ్జా చేసి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు కానగట్టేసి దాన్ని నీరు రాకుండా నిర్బంధం చేస్తారు. అంతేకాకుండా అనాథరాజుగా నడుపుతున్నట్టు తారు క్రషింగ్ మిషన్ పెట్టారు. ఆ వేడి గ్రహించి ఆ చుట్టుపక్కల తోటలన్నీ కూడా పోతున్నాయి. అది ఏమయ్యా బాబుని అడిగితే ఆ సంస్థ యజమాని తప్పుడు పద్ధతుల్లో అందరూ పనిచేస్తున్న కొంతమందిని రెచ్చగొట్టి తప్పుడు కేసులు బంధించి ఇబ్బందులు వెళ్ళి చేస్తున్నాడు. దీనిపైన కూడా విచారణ జరిపి న్యాయం చేయాలి ఆ గ్రామ రైతులకి, ఆయకట్టు రైతులకి. అలాగే ఏదైతే జంజావతి ఆయకట్టు రైతులు వాళ్ళు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ప్రభాస్. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ దర్శించుకున్నారు. ఈ రోజు వేకుజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠ వనకొండ ఆలయ ప్రవేశం చేశారు. సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు ప్రభాస్. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభాస్ తిరుమలలోని బస చేసి ఆ తర్వాత తిరుపతిలోని తారకరామా స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారు. తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. ప్రభాస్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. సార్ 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 వన్ మినిట్ సార్ 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 ఒకసారి సార్
సార్ ప్రభాస్ గారు లేదు అయిపోయింది తొయ్యండి ఎందుకున్నా తీసుకోండి ఆడాపండి ప్రిన్సిపాల్ ప్రభా సార్ ఒక్క నిమిషం సార్ 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 ఒక్క నిమిషం నిలబడి సార్ ముందుకు రావాలి సార్ సార్ ఒక్క నిమిషం సార్ 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 కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి సార్ 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 ముందుకు రావాలి ఇక్కడ మళ్ళీ బయట లేదు ఇంకా సార్ టెంపుల్ షాట్ సార్ సాయి సార్ అదే ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ మీరు ఆగుతాం మీరు 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 ఓవర్ యాక్షన్లో సార్ ప్రభాస్ గారు లేదు అయిపోయింది సార్ ఒక్క నిమిషం సార్ 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 ఒక్క నిమిషం నిలబడి సార్ ముందుకు రావాలి సార్ సార్ ఒక్క నిమిషం సార్ 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 కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి సార్ సార్ ముందుకు సార్ ముందుకు రావాలి ఇక్కడ మళ్ళీ బయట లేదు ఇంకా సార్ టెంపుల్ షాట్ సార్ సాయి సార్ అదే ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ మీరు ఆగుతాం మీరు 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 ఓవర్ యాక్షన్లో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో మండలం ముందంజ బొట్టైగూడెం సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో బొట్టైగూడెం మండలం ముందంజలో ఉందని
ఎంపీడీఓ ఎస్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సచివాలయ సిబ్బంది పలు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అభివృద్ది సంక్షేమ పథకాల అమలు ప్రశంసనీయ స్థానంలో ఉందని అన్నారు. వైఎస్ఆర్ బీమా, పెన్షన్ పంపిణీ, జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి, కాపునేసం తదితర పథకాల అమలుకు సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయాలని కోరారు. కొన్ని లోతట్టు గ్రామాలలో సిగ్నల్స్ అందని కారణంగా ఆన్లైన్ పథకాల లబ్ధిని అందించడంలో కొంత ఆలస్యం అవుతుందని తెలిపారు. దీనిని అధిగమించడానికి సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. బదిలీల విషయంలో మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో జరిగే బదిలీలు, మెడికల్ గ్రౌండ్, స్పౌస్ బదిలీలు జరుగుతున్నాయని, బదిలీల విషయంలో తమ పాత్ర పరిమితమని చెప్పారు. ఈ సమావేశంలో సచివాలయ సిబ్బంది, పలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దాన్ని బట్టి సార్ లోన్లోకి వెళ్ళిపోవచ్చు, ఇంటి కడకి వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు. ఉన్నట్టున్నాయి థర్టీ టూ ఉన్నాయి స్కీమ్స్ మొత్తం మీ ద్వారానే జరుగుతాయి. నైంటీ పర్సెంట్ చాలా తక్కువ అవసరం. మీరు డిజిటల్ అసెంట్ ఎక్కువ పని, వెల్ఫేర్ అసెంట్ డిజిటల్ అసెంట్ ఎక్కువ పని సచివాలయం అంతే కదా. మీతో డబ్బులు కూడా కూర్చోలేదు.